జగిత్యాల జిల్లా రాయకల్ మండలం సింగరావుపేట గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఎన్ఆర్జీఎస్ నిధులు 5 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఈ రోజు అల్లిపూర్లో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు ధాన్యాన్ని ఏర్పాటు చేసి మరి దాని ఇనాగ్రేషన్ వచ్చినటువంటి గౌరవనీయులు ఎం సంజయ్ కుమార్ సార్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రెస్ అండ్ మీడియా మిత్రులు అందరు కూడా పేరు పైన నమస్కారము. అలిపూర్లో ప్యాక్స్ లో ఇబ్బంది ఉందని మనకు లాస్ట్ టైమే తెలుసు, కానీ ఎమ్మెల్యే సార్ స్పందించి నిజంగా అప్పుడు వచ్చినప్పుడే అనుకున్నారు సార్ ఇద్దామని చెప్పి, ఈసారి ఖచ్చితంగా ఇచ్చి మనందరూ కూడా మోటివేషన్ చేసుకుంటూ ఇనాగ్రేషన్ చేశారు. అలాగే ఇచ్చిందే కాకుండా ఇక్కడ అలిపూర్లో గ్రామ పెద్దలందరూ కూడా ఒక కమిటీ వేసుకొని దీని అందరి కూడా సాఫ్ చేసుకున్నారు. ఇది వాళ్ళ గ్రామ పెద్దలందరూ కూడా చాలా నిజంగా ధన్యవాదాలు, ఎందుకంటే వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మిగతా వేరే గ్రామాల్లో కూడా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడక్కడ వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే వచ్చిందే కాకుండా మనకు ఎలక్ట్రికల్ సమస్య ఉందనగానే వెంటనే ఫోన్ చేసి రెడీగారితో మాట్లాడి మన సమస్యని సానుకూలంగా స్పందించారు. అలిపురే కాదు మండలంలో ఎక్కడున్నా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సారు నిజంగా ఇక్కడ వరిధాన్యం గ్రామంలో ట్యాక్స్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి, అలాగే గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ట్యాక్స్ చైర్మన్ గారికి, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ఎంపీటీసీలకు, సర్పంచులకు, అలాగే మన జడ్పీటీ శ్రీ అశ్విని గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, మండల నాయకులు కోల శ్రీనివాస్ గారికి, తలరి రాజేష్ అన్న గారికి, అలాగే ఇచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ, ముఖ్యంగా అల్లిపూర్ రైతు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇదే గ్రామంలో కాకుండా జగిత్యాలలో ఉన్న ప్రతి ఒక్క ఐకేపీ సెంటర్లు కావచ్చు, ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఉన్న సెంటర్లను కావచ్చు, సార్ ప్రతికూలంగా స్పందించి వెళ్ళి ఇమిగ్రేషన్ చేయించడం జరుగుతుంది. రైతులకు ఇబ్బంది కలగకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు